नमस्ते वेरी गुड मॉर्निंग व्यूअर्स वेलकम टू एबिन ब्रेकफास्ट न्यूज नेन विजय चंद्रिका पुट्टी मुनुगुतुंदा नाव मुनिगिपोबोतोंदा 37 अधिकारं 37 अधिकारं साधिंचडमे मन टारगेट वै नाट 175 इट्ला मुख्यमंत्री गारी वर्कशापुल्लो गानी एमएलएलकु गानी पार्टी केडर गानी ओक समावेशं निर्वहिंचिना लेकपोते वाळ्ळतो अंतर्गतंगा एमैना चेप्पिना ఈ స్టేట్మెంట్లే ఇస్తూ ఉంటారు 37 మనం అధికారమే టార్గెట్గా ఉండాలి వై నాట్ 175 మీరు పనితీరు మెరుగుపరుచుకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి నా పనితీరు బాగుంది మీరందరూ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇట్లా మాట్లాడతారు కానీ నిజంగా 37 మాట దేవుడెరుగు 3.5 ఏళ్లలోనే మొత్తం మూటాముళ్ళు సర్దేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానమే వినిపిస్తుంది దీనికి రకరకాల కారణాలు కూడా మనం ఒక్కొక్కటిగా చూపించొచ్చు ఒకటి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది సరే వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు తమ ఓట్ హక్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకుని ఏం చేయాలో ఎటువంటి సమాధానం చెప్పాలో ఎంత ఆకాశానికి ఎక్కించి అందలాన్ని ఎక్కించి 151 ఇచ్చారో మళ్ళీ ఎలా పాతాళానికి తొక్కేయగలిగ సామర్థ్యం ఉన్న వాళ్ళు ప్రజలు కాబట్టి వాళ్ళు వాళ్ళ తమ ఓట్ హక్కును వినియోగించుకుని ఏం చేయాలో చేస్తారు కానీ అటు పూర్తి స్థాయిలో సీఎం రేటింగ్ పడిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు మామూలుగా ఒక టాప్ సీఎంల్లో బెస్ట్ సీఎంల్లో ఇంతమంది ఉన్నారు 56% వచ్చింది వన్ ఆఫ్ ద టాప్ 10 సీఎంస్లో అని చెప్పుకున్న వారే మొన్న తాజాగా ఏదైతే రేటింగ్స్ వచ్చాయి బయట విడుదలైన రిజల్ట్స్ గమనిస్తే 39% పడిపోవడం అంటే ఆటోమేటిక్గా గ్రాఫ్ ఏ స్థాయిలో పడిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన బాగుందని చెప్పుకుంటున్న ఆ గ్రాఫే 39% పడిపోయింది రెండు ముంచుకొస్తూనే సిబిఐ ఎంక్వైరీ సో ఎప్పుడు ఏం జరగబోతోంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అసలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలకి ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతున్న తీరుతెన్నులకి అది మరీ ముఖ్యంగా అవినాష్ రెడ్డి విచారణ జరుగుతున్న తీరుతో సరే రిజల్ట్ ఎలా వస్తుంది అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలా ఉండొచ్చు అని సరే ఆ విచారణ తేలే అంశాలు అవన్నీ పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నా సిబిఐ విచారణ అనేది ఏ స్థాయిలో ముంచుకొస్తోంది గుదిబండలా మారింది అనేది ఒక టెన్షన్ మూడు అరే బటన్ నొక్కుతున్నాంగా కోట్ల కోట్ల రూపాయలు లక్షలు మనం పంచుతున్నాం కదా అంతా బాగుందిలే అని అనుకుంటే అది కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తినే వ్యక్తం చేస్తుంది దానికి రకరకాల కొరీలు అసలు అమ్మఒడి లాంటి పథకానికైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అన్నారు తర్వాత ఒక బిడ్డకి అన్నారు ఇలా ఇచ్చిన చెప్పిన హామీల విషయంలో కూడా వెనకడుగు వేయడం పాలసీలు మార్చడం అసలు ప్రత్యేకించి మద్యం పాలసీ విషయంలో అయితే విడతల వారీగా రద్దన్నారు అది ఏ స్థాయిలో రద్దవుతుంది ఏ స్థాయిలో పెరిగిపోతుంది అనేది గమనిస్తున్నారు శాండ్ పాలసీ విషయంలో చూసాం జీవోలు వెనక్కి తీసుకునే అంశం కోట్లు మొట్టికాయలు అసలు ఒక 58,000 రూపాయల గృహ నిర్మాణ పథకం కింద కూడా బిల్లు రిలీజ్ చేయాలి అంటే కూడా కోర్టును ఆశ్రయించాల్సిన దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇటువంటి అన్ని పరిస్థితుల్లో అసలు ఇప్పుడు ఇక అద్భుతమైన విషయం ఏంటంటే సొంత పార్టీ క్యాడరు ఎమ్మెల్యేలు ఎంపీలే బహిరంగంగా బయటకు వచ్చి అసలు మా పార్టీ పరిస్థితి బాగాలేదు అసలు మా మీద నిఘా పెడతారా ఏంటి పరిస్థితి మేము కనీసం భార్య బిడ్డలతో మాట్లాడుకోవాలంటే కూడా వాట్సాప్ కాల్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అసలు మేమేం తప్పు చేశాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడామా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడామా ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా అసలు ఎందుకు ఇంత మా మీద నిఘా పెట్టారు అసలు మా పరిస్థితి అయితే ఏం బాగాలేదు మేము వెళ్ళిపోతున్నాం వేరే పార్టీలోకి ఇంత బహిరంగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్పడం ఈ వరుస క్రమంలో ఇంకొక 8 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కూడా లిస్టు రెడీగా ఉంది వాళ్ళు కూడా బాబోయ్ దండం మీకు నమస్కారం అని వెళ్ళిపోయే అవకాశం ఉంది వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారు వాళ్ళు కూడా నిరసన స్వరం వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు పెట్టుకుని వాట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కొంత అధికార పార్టీలో నేతల్లో అటు జగన్ అందరూ యాక్టివ్ అవ్వడం ఎన్ని గమనిస్తుంటే నిజంగానే నేను చెప్పినట్టు పుట్టి మునిగిపోతోందా పడవ మునిగిపోబోతోందా ముసలం మొదలైందా అంటే మరి ఈ ముసలం నుంచి బయటపడతారా తేలుతారా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మరి బటన్ నొక్కుతున్నాం సంక్షేమం ప్రజలే నా దేవుళ్ళు అంతా బాగుంది అనుకున్నప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి అసలు మా పరిస్థితి బాగాలేదు మేము వెళ్ళిపోతాం ఇంతకన్నా దౌర్భాగ్యమైన ఉందా మేమేం తప్పు చేశామని చెప్పి బహిరంగంగా మీడియాలో మాట్లాడటం ఇవన్నీ ఎటు పరిణామాలు దారితీసే అవకాశం ఉంది అంశాలన్నీ చర్చిద్దాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఏపీ టీడీపీ నుంచి ఎస్పీ సాహెబ్ ఏపీ బీజేపీ నుంచి ఆర్డీ విల్సన్ అందరికీ చర్చకు స్వాగతం అండి రాజేష్ అప్పసాని గారు
సరే ప్రజల్లో వస్తుంది వ్యతిరేకత అనేది మనం చూసే కోణంలో బట్టి ఉంటుంది లేదా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వచ్చు దొరకచ్చు దొరకకపోవచ్చు సమయం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇదిని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ బహిరంగంగా సొంత పార్టీ అధికార పార్టీలో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు గారి నుంచి బిగిన్ చేస్తే ఇప్పుడు లేటెస్ట్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినందుకు కాళ్ళు విరగొట్టిన పరిస్థితి అయింది ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన బయటకు వచ్చి నేను భార్య బిడ్డలతో మాట్లాడుకోవాలంటే వాట్సాప్ కాల్ చేయాలా ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడుందా అని ఆయన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు నేను తప్పు చేశాను ఎందుకు నేను ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడాను అంటే సొంత పార్టీ వాళ్ళే ఈ స్థాయిలో బహిరంగంగా వచ్చి బయట మాట్లాడడం అంటే మునిగిపోతుందని అనుకోవాలా ఇటు దారి తీయచ్చు ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని మొట్టమొదటిగా ప్యానల్లో ఉన్న మిత్రులకి ఏబిఎన్ వీక్షకులకి అందరికి కూడా శుభోదయం ఇక ఈ అంశాన్ని మనం కొంచెం విశ్లేషించి కనుక మాట్లాడుకోవాలి అని అంటే మొట్టమొదటిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అంశం తర్వాత ఇప్పుడు ఆయన ప్రస్తావించిన ట్యాపింగ్ అంశం రెండు విడివిడిగా ప్రస్తావిద్దాం చెప్పండి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లిటరల్గా వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి కూడా ఆ కుటుంబానికి చాలా లాయల్గా ఉన్న విధేయుడు ఎందుకంటే ఇవాళ ఈ అంశం ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో మొదలు కాలేదు చివరా కాదు మనం గతంలోనే చూసాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత వేరే వారి మంత్రివర్గంలో నేను కొనసాగడానికి కూడా నేను ఇష్టపడట్లేదు అని చెప్పని మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ గారికి ఎటువంటి పరిస్థితులు సంభవించినాయి అనేది ఆమె స్వయంగా మీడియాలోకి వచ్చి మాట్లాడింది మనం గతంలోనే చూసాం కాబట్టి ఏంటంటే ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే మొదటి నుంచి కూడా నా లాయల్టీ నాకు రక్షణగా ఉంటుంది నేను రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా కుటుంబానికి లాయల్గా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నెల్లూరు జిల్లాలో శైలైన మొట్టమొదటి నాయకులు ఎవరు అంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు వారు తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ తర్వాత రోజుల్లో మిగిలిన చాలామంది పార్టీలో జాయిన్ అయ్యారు కానీ మొట్టమొదటిగా అడిగేసింది వీళ్ళే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఈరోజు ఈ పరిస్థితి దారితీయడానికి ప్రధానంగా దారితీసిన సంఘటన ఏంటి అంటే మీరు గుర్తు చేసుకుంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు వాళ్ళు ఒక సుదీర్ఘ పాదయాత్ర సంకల్పించుకున్నారు న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చెప్పని తుళ్ళూరు నుంచి మొదలుపెట్టి తిరుపతి వరకు పాదయాత్ర సంకల్పించుకున్నారు ఆ పాదయాత్ర చేసే సందర్భంలో ఈ నెల్లూరు పట్టణానికి చేరిన సందర్భంగా ఆ రోజు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆయన రైతు కుటుంబానికి సంబంధించిన ఆయనే పాదయాత్ర చేస్తున్న రైతులు ప్రభుత్వ విధానం ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారా ఇవన్నీ పక్కకు పెడితే తన ప్రాంతానికి వచ్చిన రైతు కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళని మర్యాదపూర్వకంగా ఆయన వెళ్ళి కలవటం జరిగింది అవును వాళ్ళని పరామర్శ చేసి మీకేదైనా సహాయం కావాలంటే కూడా నన్ను అడగండి నేను ఏర్పాటు చేస్తానని చెప్పని చెప్పడం జరిగింది ఇది 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టానికి వ్యతిరేకమైన చర్య అది అంటే ఆయన ఆలోచించింది ఏంటంటే ఒక మర్యాద పూర్వకంగా తన ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఒక అతిథి మర్యాద అనే ఉద్దేశంతో ఆయన ఆ ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ జరిగిందేంటి ఆయన లాయల్టీ ఇన్ని సంవత్సరాలు ఆయన శైలైన వాళ్ళ కుటుంబంతో ఉన్న అనుబంధం ఇవన్నీ పక్కకు పోయినాయి ఈ ఒక సంఘటన ఆయనని ఒక వ్యతిరేకంగా ముద్రయించినాయి ఇదే సందర్భంలో ఏంటి ఈ పాదయాత్ర నెల్లూరు దాటి సర్వేపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఎటువంటి పనులు చేశారు ఈ అమరావతి రైతులు కనీసం వాళ్ళు రాత్రి బస్ చేసేయడానికి అక్కడ ముందుగా మాట్లాడుకున్న స్థలాలను క్యాన్సిల్ చేయించారు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా కనీసం వంట చేసుకొని భోజనాలు చేయడానికి కూడా అనుమతి ఇవ్వాలి సో వాళ్ళు మళ్ళీ ఆ పాదయాత్ర చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ నియోజకవర్గ పరిధి దాటి మకాం తీసుకొని మళ్ళీ అక్కడ వంటలు చేయించుకొని నడి రోడ్లో కూర్చొని భోజనాలు చేసిన తీరు మనం చూసాం అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చింది అంటే రైతులను వేధించాలి వాళ్ళని భోజనాలు కూడా తినకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అభీష్టానికి దగ్గరగా ఉన్న చర్యలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఏంటంటే 2022 ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు సీనియారిటీకి తన లాయల్టీకి గుర్తింపుటదని ఆశించిన శ్రీధర్ రెడ్డి గారికి భంగపాటు ఎదురైంది ఈ చర్యకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గ్రాఫ్ పెంచుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మంత్రి పదవి దక్కింది అక్కడి నుంచి ఏంటంటే బీజం పడింది 100కి 100 రూపాయలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సన్నిహితుడయ్యారు శ్రీధర్ రెడ్డి గారు బయట వ్యక్తి అయిపోయారు అయ్యారు కాబట్టి ఈ నిఘానేళ్ళలోకి ఆయన వెళ్లాల్సి వచ్చిందనమాట కాబట్టి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి మనకు స్పష్టంగా తెలుసు ఆయనకి కొన్ని కొన్ని నచ్చవు ఆ నచ్చనాటిలో ప్రధానంగా నలుగురు కలిసి భోంచేయడానికి ఆయన అసలు జీర్ణించుకోలేరు మీరు పేదవాడు 5 రూపాయలతో పట్టాడు అన్నం తినే అన్న క్యాంటీన్ని నిలబెట్టి రద్దు చేసిన ఆయన నేను దీన్ని వేరే రూపంలో మేము తీసుకొస్తామని చెప్పని చెప్పి ఒక 3-4 నెలలు కాలం గడిపి తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని నిర్వీర్యం చేసేసి ఆ పథకాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన గుర్తు చేసుకుంటే ఇప్పుడు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి మా గవర్నమెంట్ నుంచి బిల్స్ రాలేదు అని చెప్పని ఆ కంటెంప్ట్ కేసులో ప్రధానంగా ఉన్నాయి మీకు కోవిడ్ టైంలో క్వారంటైన్ సెంటర్లకి భోజనం సప్లై చేసిన కాంట్రాక్టర్ల బిల్స్
భోజనాలు అనే పదం జగన్ మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ప్రభుత్వానికి సప్లై చేసినా సరే, ప్రభుత్వం తరపున భోజనాలు పెట్టేదైనా సరే, లేదు ఆ ఉద్యమ కాలంలో వాళ్ళు పాదయాత్ర సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేసుకున్నా దానికి ఎవరు ప్రతిబంధకాలు కల్పిస్తారో వాళ్ళు ఆయనకు సన్నిహితులుగా మారుతారు. ఇది మనకి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కాకాని గౌతమ్ రెడ్డి గారు ఈ ఇద్దరు విషయంలోనే మనకు స్పష్టంగా కలముందు కనిపిస్తూనే ఉంది. ఆ రెండు చర్యలే ఈ నెల మద్దతు తెలపడం, ఆయన వాళ్ళకి అడ్డుకోవటమే ఆయన్ని సన్నిహితునిగా మార్చిందనేది వాస్తవం. ఇక మీరు ప్రస్తావించిన అంటే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ హడావుడి గురించి మాట్లాడుకుంటే వాస్తవంగా ఇది చాలా గంభీరమైన ఆరోపణ. మనం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్నికైన రామకృష్ణ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ట్యాపింగ్ ఆరోపణలతో కుప్పకూలిపోయింది. ఒక రోజున ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు సంభవించినాయి. అంతటి గంభీరమైన ఆరోపణ చాలా క్యాజువల్గా వైసీపీ ప్రభుత్వం గతంలోనే చాలా సందర్భాల్లో వాళ్ళు మేము ట్యాపింగ్ చేస్తున్నాము, మీ ఆనుపానాలు మొత్తం మేము తెలుసుకుంటున్నామని చెప్పని మీడియా ముఖంగానే తెలియజేశారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తొలగించబడ్డ నిమ్మగడ్డ రమేష్ గారు హైదరాబాద్లో ఒక హోటల్లో బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్న సుజనా చౌదరి గారితో కలిశారు. అక్కడ విజు ఆయన కలిసింది లీక్ అవడం కాదు, జరిగిందేంటి మరుసటి రోజు విజయసాయి రెడ్డి చెప్పిన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, సుజనా చౌదరి గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఇద్దరు అక్కడ కలుసుకోవటమే కాదు ఫేస్ టైం ద్వారా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడారు అని చెప్పని మీడియాకి రివీల్ చేశారు. ఇప్పుడు ఆ రోజే మిగిలిన పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా నిలదీసి అడగాల్సిందేంటి అంటే ఒక క్లోజ్డ్ రూమ్లో వాళ్ళు ముగ్గురు ఒకవేళ మాట్లాడుకుని ఉన్నట్టయితే అది నీకెట్లా తెలిసింది అంటే ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు? అది స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తొలగించబడ్డ నిమ్మగడ్డ రమేష్ గారు ఫోన్ ట్యాప్ చేశారా, సుజనా చౌదరి గారు ఫోన్ ట్యాప్ చేశారా, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేశారా? ఎట్లా మీకు సమాచారం తెలిసిందని ఆ రోజే దాన్ని కనుక కొంచెం సీరియస్గా తీసుకొని ప్రభుత్వాన్ని నిలదీసి అవసరమైతే న్యాయ పోరాటం కనుక బిగిన్ చేసి ఉన్నట్టయితే ఇంతటి దూరం ఇవాళ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా అనుమానించి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టే పరిస్థితులకు దారితీసేది కాదు. ఒకసారి మనం గమనించుకుంటే ఈ మూడు రోజులుగా జరుగుతున్నది నూటికి నూరు పాళ్ళు శ్రీధర్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన నిన్న కొన్ని ఎవిడెన్సెస్ చూపించడం జరిగింది. దాన్ని అది ఆడియో క్లిప్ కానీ అది ఫోన్ ట్యాపింగ్ కాదని చెప్పని సమర్థించుకునే ప్రభుత్వం కూడా ఏంటంటే దాన్ని ఏదో ఒక రాజకీయ విమర్శలు చేసి సలహాదారుడో లేకపోతే కొంతమంది వైసీపీ నాయకులు ఒక శ్రీధర్ రెడ్డి గారిని విమర్శించేసి దాన్ని హడావుడి చేసేసి దాన్ని ఆ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినా కూడా నూటికి నూరు పాళ్ళు. ఆల్రెడీ ఇప్పటికే గౌరవ హైకోర్టులో కేసు ఉంది. జస్టిస్ జేకే మహేశ్వర గారు ఉన్న టైంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్లు జడ్జీలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయనే అంశం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ పార్లమెంట్ లో పెగాసెస్ ఈ అంశాన్ని పార్లమెంట్ ని కుదిపేసింది. కేంద్రంలో ఉన్న పెద్దలు అయితే అసలు దాదాపుగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ ఇలా జరుగుతున్నాయని చెప్పి చెప్పినప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఒకటే కదమ్మా, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెగాసెస్ కొన్నారు వాడారు దానికి మమతా బెనర్జీ గారు ఒక స్టేట్మెంట్ తోటి ఎండార్స్ చేశారు అని చెప్పని ఒక హౌస్ కమిటీ వేసి ఆ హౌస్ కమిటీ ఏమాత్రం నీకు తెలిసిందో మనం గతంలో చూసాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం దాన్ని దురుద్దేశపూర్వకంగా ఆనాటి ప్రభుత్వాలకు ఆబాధించే ప్రయత్నం చేస్తా నూటికి నూరు రూపాయలు ఈ రోజు అయితే వాళ్ళు వాడుతున్నారనే దానికి ప్రధాన సాక్ష్యమే నిన్న శ్రీధర్ రెడ్డి గారు రివీల్ చేసిన ఎవిడెన్సెస్ మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకొచ్చి సమాధానం చెప్పే పరిస్థితి మనకైతే కళ్ళ ముందు కనపడుతుంది. సరేనండి, ఇప్పుడు ఒక కోటం రెడ్డి అనేది పక్కన పెడదాం. ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్పినప్పుడు ఎందుకు సొంత ఎమ్మెల్యేల మీద ఇంత నిఘా, అంత భయం ఎందుకు? మీరు ప్రజల ఆశీస్సులు అండదండలు ఉన్నాయని మాట్లాడితే అంటారు, మీ బిడ్డను అంటారు, ఇన్ని చెప్పినట్టు ఎమ్మెల్యేల విషయానికి ఎందుకు అంత భయపడుతున్నారు? నిన్న మీరు గమనించారో లేదో కొడాల నాని గారు ఈ పకోడీగాడ కాకపోతే ఇంకో పకోడీగాడ అని అన్నారు. అంటే ఆయన కూడా ఇండైరెక్ట్గానే నా పరిస్థితి కూడా అదే, నేను ఇంకో పకోడీని అని చెప్పుకుంటున్నారో ఏంటి మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను కొడాల నాని గారి స్టేట్మెంట్ కూడా నేను చూసా, ఆయన శాసనసభ్యుల్ని మాజీ మంత్రులను ఉద్దేశించి పకోటీ గాళ్ళని చెప్పి తీసేయడం ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో విపరీతమైన ఎలివేషన్ ఇస్తా. వీళ్ళందరూ నేర్చుకున్నది అదే, వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి అని అంటే ఆయన మనసు మెప్పించే విధంగా మాట్లాడాలి. జరుగుతున్న పరిస్థితులు అయ్యే కాబట్టి ఏంటంటే దాని కొనసాగింపుగానే కొడాల నాని గారి వ్యవహారం మనం చూసాం. అంటే చెప్పకనే నా పరిస్థితి కూడా పకోడీ అన్నారా ఏంటి ఆయన? ఆయనకు ఆయన అడ్మిట్ అవుతుంది కదా. ఇప్పుడు పేరు నాని గారి పేరు ప్రస్తావించారు, ఆయన పేరు ఆయన ప్రస్తావించుకున్నారు. కాబట్టి ఏంటంటే మొట్టమొదటగా వాళ్ళ నాళ్ళు ఏ పకోడీలకి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు ఆ పార్టీ ఆలోచించుకోవాలి మొట్టమొదట. అంటే పకోడీలకి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారా, సమాజంలో స్థాయి తక్కువ వాళ్ళని గెలిపించుకొని వాళ్ళకి ఇంటెగ్రిటీ అనేది వాళ్ళకు వాళ్ళు కోల్పోతున్నా కూడా ప్రశ్నించలేని పార్టీకి అతి లాయల్టీ చూపించడం ఒక్కటే మార్గం అని చెప్పని వాళ్ళు భావిస్తున్న వ్యక్తుల్ని వాళ్ళు ఆ స్థానాల్లో కూర్చోబెట్టుకున్నారు అనేది మొట్టమొదటిగా ఆ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఎందుకు సొంత పార్టీకి సంబంధించిన సొంత సైన్యాన్ని కూడా అనుమానిస్తున్నారు అంటే
ఆయన కి ఎమోషన్స్ లేవండి, కుటుంబ సంబంధాల పట్ల మానవ సంబంధాల పట్ల ఏమాత్రం విలువ లేవు అనేది మొదట్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారితో శైలైన వ్యక్తుల్ని ఏ స్థాయిలో దూరంగా పెట్టారు. అదే సందర్భంలో ఇవాళ ఆయన కుటుంబంలో జరుగుతున్న సంఘటన కూడా ఒకసారి మనం పరిశీలించి చూసుకున్నట్లయితే సొంత చిన్నాన్న దారుణంగా హత్యగావింపబడి రక్తపుమడుగుల పడుంటే దాని సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తే తన సొంత మీడియాలోనే దాన్ని ప్రసారం చేసిన తీరు మనం చూసాం. దాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు తప్ప నిజంగా చేసిన వ్యక్తులు ఎవరు, ఎవరు సొంతదారులు ఎవరు పాతదారులు, దీన్ని నిగ్గుదేల్చడం కోసం సీబీఐ విచారణ డిమాండ్ చేసిన ఆయన తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ పట్ల ఎటువంటి చర్యలు తీసుకున్నదో కూడా మనం చూసాం. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన వ్యక్తులు తన సొంత సైన్యాన్ని కూడా అనుమానించకపోవడం అనేది మనం కళ్ళ కూడా ఊహించినాం. నూటికి నూరు పళ్ళు ఆయన నీడను కూడా ఆయన నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అంతటి ఇన్సెక్యూరిటీలో ఎందుకంటే 30 సంవత్సరాల పాటు నేను పరిపాలన చేయాలి, నా తర్వాత మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి ప్రతి ఇంట్లో నేను కోరుకుంటున్నా. 6 నెలల్లో దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటా అని చెప్పిన వ్యక్తి ఇవాళ 3.5 సంవత్సరాలు గడిచేటప్పటికి ఎంత ఇన్సెక్యూరిటీలో ఉన్నారు, ఎంత ఆ అభద్రతా భావం ఎందుకు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. బీజేపీ ఇద్దరు ఒపీనియన్ తీసుకుందాం. ఇప్పటి నుంచి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. సాహెబ్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి కాలం కలిసి వస్తుంది, అన్ని రకాలుగా అన్ని డైరెక్షన్స్ లోనూ అనుకూల వాతావరణం కనిపిస్తోంది మీకు, ప్రజల్లో మీకు ఆదరణ లభిస్తుంది, సభలకు జనం వస్తున్నారు. ఇంకో పక్కన ఇంకా చెప్పాలి అంటే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టు మీకు నడిచొచ్చే ఎమ్మెల్యేలు ఉన్నట్టున్నారు ఇప్పుడు రెడీగా, వాళ్ళందరూ ఓపెన్ గా బహిరంగంగా వచ్చి మీకు చెప్తున్నారు, వాళ్ళు టార్గెట్ కూడా అవుతున్నారు. ఏం చెప్తారు మొత్తం కాలం అయితే కలిసి వస్తుంది? విజయ చంద్రిక గారు తమరికి, అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి రాజేష్ అప్సాని గారికి, విల్సన్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికి కూడా నా నమస్కారాలండి. మనం చూసాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తా ఉంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదే విధంగా సెకండ్ క్యాడర్ నాయకులు కూడా బాగా అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అండి. మరి ఈ నేపథ్యంలోనే మనం కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు వాస్తవంగా విస్మయానికి గురి చేయటం కాదు, అనుమానాలకు తావిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పోలీస్ వాసులే ఇన్వాల్వ్ అవటం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో ఈ మధ్య కాలంలో బహుశా ఇదే మొట్టమొదటిసారి అంశం అండి. గతంలో ఏంటంటే బయటకు వచ్చేవాళ్ళు కాదు అధికారులు ఎవరు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు జరిగినప్పుడు, కానీ ఇక్కడ ఓపెన్ గా ఒక వ్యక్తి పోలీస్ అధికారే బరి తెగించి వీళ్ళతో రికార్డింగ్స్ మాట్లాడటం, ఆ క్లిప్పింగ్స్ ను పంపిస్తాం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మీదే కాదండి, జడ్జీల మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల మీద కూడా వీళ్ళ నిఘా ఉన్నది అనే మాట వాస్తవం. ఇక్కడ తేటతెల్లమైంది వాస్తవంగా ఈ అసలు ఈ పెగాసిస్ అనే అంశాన్ని, ఇటువంటి మాల్వేర్ సాఫ్ట్వేర్ ని ఎప్పుడు ఉపయోగిస్తారనేది మీ ఛానల్ ద్వారా ఒక ప్రేక్షకులకు తెలియచేయాలండి. ఇది ఏంటంటే దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతలతో పరిరక్షణ, విదేశాలతో సత్సంబంధాలలో కొనసాగించడానికి, అదేవిధంగా ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదైనా ఉగ్రవాదులతో కానీ లేదా దేశ ద్రోహులతో ఏదన్నా నష్టం ఉన్నప్పుడు ప్రజలను రక్షించడానికి, కేవలం ప్రజాశ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇటువంటి సాఫ్ట్వేర్ని కేంద్ర హోంశాఖ వారి యొక్క అనుమతితో వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు కొన్ని అనుమానాలు తావిస్తున్న ఈ సందర్భంగా చెప్పాలండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పల్నాడులో శాంతి భద్రతలు కరువైనప్పుడు మా అధినాయకుడి ఇంటి మీదకి కొంతమంది నాయకులను పంపించడం, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు ఎగరవేయటం, అదేవిధంగా మా అధినాయకుడి ఇంటికి పసుపు తాడు పెద్ద తాడు ఒకటి కట్టేసి ఆయన బయటికి రానియకుండా చేయటం సందర్భాల్లో చూస్తే, ఆ రోజు మా పార్టీ కార్యాలయం, కేంద్ర పార్టీ కార్యాలయం దగ్గర, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు వేల సంఖ్యలో వచ్చారండి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దానికి ఒక ఆధారం. రెండో అంశం, మరి ఈ మధ్యకాలంలో మనం చూసామండి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఎదురైనప్పుడు, అక్కడెక్కడో పరిస్థితులు ఎదురైతే రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి మా నాయకులు ఇళ్లను కట్టడి చేశారు. రెండో అంశం ఏంటంటే మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయాన్ని దాదాపు 1500 మంది పోలీసులతో ఎర్లీ మార్నింగ్ అండి, ఏకుందాం 4 గంటల నుంచే కట్టడి చేసేశారు. ఎవరిని కూడా కనీసం లోనికి ఎవరిని అనుమతించలా. అంటే ఇటువంటి చర్యలు చూసేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది మాకు అనుమానాలు తావిస్తుందండి. ఇక మూడో అంశం వస్తే మనం గమనించాం
ప్రతి సందర్భంలో కూడా కోర్టుల్లో ఏదైనా అంశాలు నడుస్తున్నప్పుడు ముందర వీళ్ళ నాయకులు కొంత ఆదృతపడి చెప్పేస్తున్నారు తీర్పులు. కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో అండి, కొన్ని సందర్భాల్లో కాదు, తీర్పులు కూడా అనుకూలంగా వచ్చినాయి ఈ ప్రభుత్వానికి. అంటే వీళ్ళు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారా అని ఒక అనుమానం అండి. ఇక నాలుగో అంశం వచ్చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖ్యంగా, ఎందుకంటే పరిపాలనా విభాగం వాళ్ళ చేతుల్లో ఉండిద్దండి. ఒకళ్ళు లా అండ్ ఆర్డర్ చూడాలి, అదేవిధంగా ఐఏఎస్లు అడ్మినిస్ట్రేషన్ చూడాలి. వీళ్ళు ఈ ప్రభుత్వానికి భయపడుతున్నారండి ఏ పని చేయాలన్నా కూడా. గతంలో ఇలా ఉండేది కాదు, వాళ్ళకి స్వేచ్ఛ ఉండేది, ఏదన్నా ఒక జీవో వచ్చినా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు జీవోలు కూడా పబ్లిక్ డొమైన్స్ లో పెడతల్లా. అదేవిధంగా ఏదైనా కానీ ఒక పని జరిగినప్పుడు, ప్రజలకు ఆమోదయోగ్యమైన పని జరిగినా కూడా దాన్ని చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జంకుతున్నారు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పుకోవాలండి, ఒక సామాన్యుడికి పెన్షన్ పోతేనే ఎవరు మా వల్ల కాదంటున్నారండి ఇక్కడ. అంటే వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక ఈ అంశాలన్నిటితో పాటు ఇప్పుడు మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారండి. నిజంగా పాదయాత్రలో ఏమైనా ఆటంకాలు కలిగిస్తానికి మా యొక్క అధినాయకులు ఆ యొక్క నియోజకవర్గాల వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డీజీపీ గారు, మీరు పాదయాత్రకి వెళ్ళేటప్పుడు ఎవరిని కలుస్తారు, ఏ నాయకులను కలుస్తారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళు ఏ వాహనాలు తీసుకొస్తారని చాలా ప్రశ్నలు వేశారండి. అంటే ఇప్పుడు మాకు ఈ అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా మా అధినాయకుడు కూడా ఎక్కడికి వచ్చినా సరే పోలీసు వారు నిఘా ఎక్కువ పెడుతున్నారు, అక్కడ ఏమి జరిగినా జరగకపోయినా సరే. అంటే ఈ అనుమానాలు చూస్తుంటే కాదు సాహిబ్ గారు, క్రోనలాజికల్ ఆర్డర్ గా మీరు చాలా చాలా విషయాన్ని కోట్ చేశారు. అంటే ఈ మూడున్నరేళ్ళు నాలుగేళ్లలో మీపై జరిగిన దాడులు కానీ మీకు వెళ్తున్న సీక్వెన్సులు కానీ ఇలా జరుగుతున్నప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అసలు ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి మనకు చెప్పినట్టు. ఏమైనా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారా, లేకపోతే ఈ అనుమానాలు ఉన్నాయి ఒక విచారణ చేయించండి అను ఏమైనా హోంశాఖ కానీ ఇలా ఏమన్నా ఈ మీరు చెప్పిన సీక్వెన్సుల మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తే ఏమైనా పంపించారా ఒక లెటర్ గానే ఏమన్నా? ఖచ్చితంగా అవునండి, అవునండి. గతంలో జరిగినప్పుడు ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జరిగినప్పుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలను క్రోడీకరిస్తూ కేంద్ర హోంశాఖ వారికి ఆయన లిఖితపూర్వకంగా ఒక లెటర్ రాశారండి. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండయండి, ఈ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆయన పంపించడం జరిగింది. బహిర్గతంగా ఓపెన్ గా మీడియా అన్ని మీడియాల ద్వారా కూడా ఆ రోజు ఆయన తెలియజేశారు. వాటితో పాటు వరల రామయ్య గారు కూడా డీజీపీ గారికి కూడా లెటర్ పంపించినటువంటి సందర్భాలు కోకొల్లలో ఒకసారి కాదండి, దాదాపు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడున్నటువంటి డీజీపీ గారికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయండి అని చెప్పి పంపించడం జరిగింది. కానీ ఇక్కడ ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు ఇక్కడ చేస్తుంది పోలీస్ అధికారులు అని చెప్పి తేట తెలియమవుతుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన చెబుతున్నారు, నాకు ఒక అధికారి నా క్లిప్ పంపించారండి, నేను అసలు నా బాల్య స్నేహితుడితో మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది. అదేవిధంగా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, నా కుటుంబ సభ్యులు నా పిల్లలతో మాట్లాడుకోవాలన్నా కూడా నాకు భయం వేస్తుంది. అంటే ఎలా ఉందో చూడండి అండి. ఇక్కడ నిన్న మనం ఇంకోటి కూడా గమనించాలి మేడం, ఇక్కడ జరిగింది ఏంటంటే నిన్న ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిందో దాదాపు వాళ్ళు 7 మంది వాళ్ళ యొక్క మాజీ మంత్రులు కానీ మంత్రులు కానీ స్పందించడం జరిగింది. మరి వాళ్ళల్లో కొన్ని విషయాలు చూస్తే వాళ్ళు బహిర్గతంగా అంటున్నారండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ నోట్ లో ఒక మాట అన్నారు, టీడీపీలోకి వెళ్ళటానికి సిద్ధపడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి మా మీద గుడ్డ కాల్చి నెత్తిన వేస్తున్నారని చెప్పి అంటున్నాడు. అంటే మేడం నేను చెబుతానండి, అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఇంకో మాట అన్నారండి, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, వాయిస్ రికార్డ్ చేసి ట్యాపింగ్ అని చెప్పొచ్చు అన్నారు. అంటే వీళ్ళు చేస్తున్నారని నిర్ధారణకు వచ్చినట్టే కదా మేడం. ఇక్కడ ఐటీ మంత్రి ఏమని చెబుతున్నాడు అంటే కీలకమైన విషయం అండి, ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చు కానీ ఇది రికార్డ్ అంట. ఆయనే చెబుతున్నాడు కదా ట్యాపింగ్ జరిగిందని. అలాగే ట్యాపింగ్ వేరు ఫోన్ రికార్డింగ్ వేరు ఆయన ఆప్షన్ అండి చెప్పడం. ఐటీ మినిస్టర్ ఈ విధంగా చెబుతున్నారంటే ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. ఇక రెండో అంశం అండి, ఇప్పుడు మాజీ మంత్రి పేరిని నాని గారు వచ్చేసి ప్రతి ఫోన్ లో కూడా రికార్డింగ్ యాప్ ఉండిద్ది అంట ఆయన చెప్పడం చూడండి అండి విచిత్రంగా. అలాగే ప్రతి కాల్ రికార్డింగ్ చేసి సర్క్యులేట్ చేయొచ్చు అంట. అంటే మనం ఏదన్నా ఫ్రెండ్ తో మాట్లాడుకున్నప్పుడు లేకపోతే మన కుటుంబ సభ్యులతో కొన్ని మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తి ఫోన్ రికార్డ్ చేసి అంట బయటికి కాల్ సోషల్ మీడియాలో పెడతారంట. అంటే ఇవన్నీ చూస్తుంటాయి. అదేవిధంగా మంత్రి కాకాణి ఏమంటున్నారంటే అండి, కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించాలంటున్నారు. అసలు మీ నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు నిరూపించుకోవాలంటున్నారు ఈ పెద్ద మనిషి. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇంకో కీలకమైన అంశం అండి, మాజీ మంత్రి కొడాలి నాని గారు వచ్చేసి అసలు ఇక్కడ గమనించారో లేదో
ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశాలు ఏమి అంటే నిరూపించుకోవడం అంటే ఏదో జోక్ ఉంటుంది కదా, బొంబాయిలో అంతే, బొంబాయిలో అంతే అంటే వైసీపీలో అంతే, వైసీపీలో అంతే అనలేము. అవునండి అవునండి. ఇక్కడ ఇంకోటి కూడా మేడం, మంత్రి కొడాల నాని గారు అనే మాటలు ఏంటంటే మాకు అందిన సమాచారం పోలీసులతో పంచుకోవటం అనేది సహజం అంట. అంటే జగన్కు నమ్మకం తప్ప అనుమానాలు లేవు అంటున్నాడు. అనుమానం ఉండబట్టే కదా నమ్మకం అనే మాట ఇక్కడ కొడాల నాని గారు అంటుంది. ఇది కేవలం కాల్ వాయిస్ రికార్డు జరిగింది, అంటే కాల్ రికార్డ్ చేసిన కోటం రెడ్డి స్నేహితుణ్ణి మేము త్వరలో పట్టుకొని మాట్లాడేస్తాం అంటే ఏంటో ఇక్కడ అర్థమవుతుంది కదా మేడం. అతన్ని ఈ ప్రభుత్వం హెరాక్ చేసి బయటికి తీసుకొచ్చి ఇది కాల్ రికార్డ్ అని చెప్పి నమ్మించడానికి ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఎంపీ బాలశౌరి గారు ఏమన్నారంటే అండి, మా దగ్గర ట్యాపింగ్ చేసే పరికరాలే లేవంటున్నాడు ఆయన. అసలు అసలు పరికరాలు ఎవరు అడిగారు, ట్యాపింగ్ జరిగిందా లేదా అనే నిర్ధారణకు రాకుండానే ఆయన మాట్లాడటం. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే బహుశా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల ఫోన్లు కూడా వీళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారే అనే అనుమానం కూడా రేకెత్తిస్తుందండి ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రంతో కోట్ల దేశం మొత్తానికి చుట్టారు వీళ్ళు. అందులో దీంట్లో అధికారులు ఇన్వాల్వ్మెంట్ అవటం, స్వయాన ఆ అధికారి ఎవరైతే సీతారామయ్య గారు ఉన్నారో ఆయన పేరు ప్రస్తావిస్తూ, ఎవరు కూడా కొన్ని కొంతమంది అధికారులు పేరు ప్రస్తావించలేరండి. బలమైనటువంటి ఆధారాలు ఉంటే మాత్రమే, బలమైనటువంటి ఏదైనా వాళ్ళకి వచ్చినటువంటి ఆ ఫోన్ కాల్స్ ఉంటే బహిర్గతం చేస్తారు. అంతేగాని ఒక అది అతను సాధారణ వ్యక్తి కాదండి, ఒక ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యేనే ఈ విధంగా అన్నాడంటే ఖచ్చితంగా దీని మీద కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించాలి. ఎందుకంటే వాళ్ళ మాజీ మినిస్టర్స్ కానీ వాళ్ళ ఐటీ మినిస్టర్ మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంకొక అసలు గొప్ప విషయం ఏంటంటే అండి, వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏది జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకుంటున్నాయి అనే మాటలు వచ్చినప్పుడు ఈయన ఏదో ఒక బురద జల్లే కార్యక్రమాలు చేస్తారు. ఇందాక మీరు చెప్పుకుంటా వచ్చారు ముఖ్యమంత్రి గారి యొక్క గ్రాఫ్ తగ్గుతూ వస్తుందని. వాస్తవం ముఖ్యమంత్రి గారి గ్రాఫ్ తగ్గుతుంది. కాబట్టి గడప గడపకు వైసీపీ కార్యక్రమాలు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యువత, మహిళలు, రైతులు, కౌలు రైతులు, చదువుకున్న స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారండి వాళ్ళు నిలదీసి, మాకు మీరు ఏం చేశారు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఒక ఈ మధ్య కాలంలో మనం చూసామండి విజయవాడలో ఒక ఆమె ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కాళ్ళు కొట్టుకుని ఏడిచిందయ్యా, నా కొడుకు గంజాయికి బానిసయ్యాడు, దయచేసి ఈ గంజాయి మహమ్మారిని ఈ ప్రాంతం నుంచి పారదోలండి అని చెప్పింది. అదేవిధంగా కొన్ని విజయవాడలో ఇంకొక అతను ఒక ఎమ్మెల్యే నిలదీశాడు, మీరు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఎడ్యుకేషన్ దెబ్బతిందని. అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు. అంటే అలా అన్నాళ్ళందరూ కూడా మీ టీడీపీయా లేకపోతే మీ బీజేపీయా, మీ జనసేన అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు మీరు చేసిన సందర్భాలు మీరు అలా నిలబెట్టారా అనేది కూడా చాలా సార్లు ఏ నువ్వు టీడీపీయా అని అడిగిన కూడా మనం చూసాం. ఒక బ్రేక్ తీసుకుందాం, వస్తాను సాహెబ్ గారు ఒకసారి. వెల్కమ్ బ్యాక్. సో ఏపీ బీజేపీ నుంచి ఆర్డి విల్సన్ గారు ఉన్నారు. విల్సన్ గారు, సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు, ఒక పక్కన అన్ని సెక్షన్స్ నుంచి వ్యతిరేకత, ఉక్కిరి బిక్కిరి, ఏంటి బీజేపీ అంశాన్ని ఎలా చూస్తుంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇక పెద్ద అంశమే ఇప్పుడు కుదిపేస్తుంది. ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఏంటి మీ మీద, అంటే ఒక చర్చ నడుస్తోంది గతంలో కేంద్రం కూడా ఈ పెగాసస్ అంశం అనేది చాలా పెద్ద హడావిడి నడిచింది కదా, సెన్సేషన్, ఆరోపణలు వచ్చినాయి. ఏమైనా రహస్య మిత్రుడు ఇన్స్పైర్ అయ్యాడా? గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానెల్ లో ఉన్న సాహెబ్ గారికి, అదే విధంగా రాజేష్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. మాకు రహస్య మిత్రుడేం కాదమ్మా, ప్రజాశత్రువులు ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయడంలో విఫలమైతే వాళ్ళు ప్రజాశత్రువులే అవుతారు. ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం వచ్చింది ఆయనకి ముఖ్యమంత్రిగా. ఆయన ఏమన్నాడంటే చాలా కాన్ఫిడెంట్ గా, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉంటాను, మా నాన్నను మరిపిస్తాను, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకున్న స్థాయి ఎదుగుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తన అభిప్రాయం, తన మనసులో ఒకటి కోరిక చెప్పాడు. కానీ ఆయనకుండే ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట విండవు. ఆ వినకపోవడం అనేది ఆయనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్, పెద్ద మైనస్ అది. దానివల్ల నరేంద్ర మోడీ గారు చెప్పినా వింటూ, అమిత్ షా గారు చెప్పినా వింటూ, మీరు రాష్ట్రంలో పరిస్థితులు సరి చేసుకోమన్నా వింటూ, భారతీయ జనతా పార్టీ చెప్పినా వింటూ, ఎవరు చెప్పారు విండు. ఆయన చెప్తున్నారా మీరు? ఆయన పెద్ద అంటే చాలా మందికి అనుమానంగా ఉంది, చెప్తున్నారా మీరు? చెప్తున్నా అంటే ఎవరు చెప్పినా విండు అంటే అది చెప్పే వాళ్ళు అందరు ఉంటారు. ఎస్ మేము మంచి చెడు కాలం వెళ్ళినప్పుడు చెప్పొచ్చు, అది అందులేమి మనం రహస్యమే కాదు. అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం అందుకుంది. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ కోటమిరెడ్డి సీతారెడ్డి గారి వ్యవహారంలో ఆల్రెడీ ఆయనకి ఇప్పుడు కాదు 2 ఏళ్ల క్రితమే చెక్ పెట్టారనేది నాకున్న సమాచారం.
అంటే ఎలా గిరిధర్ రెడ్డిని అదే చెప్తున్నా వాళ్ళ తమ్ముడికి గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించడం కోసం ఈసారి గిరి పోటీ చేస్తాడులే చెప్పని సీఎం గారు అన్నట్టు నాకున్న సమాచారం. నేను నాకు శ్రీధర్ రెడ్డి గారు మంచి మిత్రుడు కాడా, గతంలో ఆయన పనిచేశారు కాంగ్రెస్ పార్టీ పనిచేయక ముందు కూడా ఏబీపీ కార్యకర్త నాయకుడిగా వర్క్ చేశారు. ఏందన్నా నీ ప్లేస్ లో మీ తమ్ముడు పోటీ చేస్తున్నాడు కదా అన్నా నేను ఫోన్ చేసి. అంటే అదేం లేదు, ఖచ్చితంగా నేను ఉన్నాను, యాక్టివ్ గా ఉన్నాను అన్నారు. అయితే ఆ తర్వాత ఆయనకి హార్ట్ ప్రాబ్లం రావడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన మైండ్ లో ఏదో పెట్టుకొని తన మనుషులు కూడా అడ్జస్ట్ పెట్టాడనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ అంతకు మించి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి బయట స్వరూపాన్ని తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చేమో, కానీ అతను చిన్న గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలాంటి స్వభావం ఉంటుందంటే కార్యకర్తలతో అటాచ్మెంట్ ఉంటుంది. ఆయన చావుకైనా పెళ్లికైనా వెళ్ళడము ఈ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వాస్తవానికి ఆయనకి మాతృ సంస్థ భారతీయ జనతా పార్టీ అవుతుంది. మా పార్టీలోకి వస్తే మేము ఖచ్చితంగా వచ్చే విషయం పరిశీలిస్తే మా పార్టీలో కూడా చర్చ జరిపి ఒక ఆహ్వానం తెలుస్తాం. ఇప్పుడు వాళ్ళందరూ మేము టీడీపీ నుంచి పోటీ చేస్తాము లేకపోతే ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తాం అన్నకంటే అసలు ఈ రాష్ట్రాన్ని పటిష్టంగా ఎవరు ఉంచుతారనే దగ్గర ఒక క్లారిటీ రావాలా. క్లారిటీ రావాలి, కరెక్ట్. నేను కూడా అదే అడుగుతున్నాను. చాలా మందికి ఒక క్లారిటీ డౌట్ విషయంలో ఉంది. అసలు ఏపీకి ఇచ్చిన కేటాయింపుల విషయంలో బడ్జెట్ నిన్న అయింది, ఏపీకి ఇచ్చిన కేటాయింపులు చూస్తేనే అసలు మీకు ఎందుకు రావాలి, మీ పార్టీలో ఎందుకు చేరాలన్న క్లారిటీ రావాలి. చెప్తాను, నేను ఏపీకి ఇచ్చింది కూడా చెప్తాను. చెప్పండి, ఒక క్లారిటీ ఎందుకు రావాలంటే ఒక ఆంధ్ర ఒక భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వం అంటే ఇద్దరు ఇప్పుడు మిత్రులుగా ఉన్నారు కాబట్టి వస్తేనే ఆంధ్రప్రదేశ్ వృక్షంగా ఉంటుంది. ఈ కష్టాలు కన్నీళ్లు బాధలు వేతన పోతుంది అనేది సగటు ప్రజల్లో ఉన్న ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బయటపడ్డ అంశాలు ఏంటంటే చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో ఆ శ్రీధర్ రెడ్డి గారు చేసిన ఆరోపణలని ఖచ్చితంగా సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏదో సీతారామంజనేయులు గారి మీద ఒక ఆరోపణ వచ్చింది, ఆయన ఫోన్ ట్యాప్ చేశారా లేదనే దగ్గర చాలా స్పష్టత రావాలి. ఎందుకు రావాలంటే ఆయన ఐఫోన్ నాది ఐఫోను నా మిత్రుడి కూడా ఐఫోను మరి ఎట్ట రికార్డ్ చేశారండి. ఇది ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన డొల్లవాదంతో నిన్న ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణ ఏంటంటే ఆయన ఏదో టీడీపీలో పోవాలని, అంటే ఆయన టీడీపీలోని పోవచ్చు వేరే పార్టీకి పోవచ్చు ఆయన హక్కు, అది ఆ స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. కానీ అసలు రికార్డ్ చేశారా లేదా, రికార్డ్ చేస్తే ఎవరు చేశారు, ఒకవేళ సీతారామాంజనేయులు గారు చేయిస్తే ఆయన ఆ పోస్ట్లో ఉండడానికి అర్హుడా, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే గతంలో ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కదా కర్ణాటక ప్రభుత్వం కూలిపోయింది, వీటన్నిటిని కూడా కేంద్రంలో మీరు కూడా ఎదుర్కొన్నారు. కర్ణాటక ఏముంది, కేంద్రంలో మీరు ఎదుర్కోలేదా? అదేమ్మా, ఇప్పుడు ఎదుర్కోవడం అంటే అభియోగాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ రికార్డెడ్ వచ్చింది కదా, నా ఫోన్ ట్యాప్ ఎలా అయింది, నా ఫోన్ ట్యాప్ అయ్యిందంటే నా మిత్రుడని చేస్తున్నా నేను చేసి మా ఇద్దరు చేయడానికి అవకాశం లేదు ఐఫోన్ అని చెప్తారు. కాబట్టి ఇక్కడ మేముంటామంటే ఈ రోజు ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో వాస్తవాలు బయటకు రావాలి. వాస్తవాలు బయటకు వస్తేనే మీరు రావాలని డిమాండ్ వరకు ఎందుకు ఉంటున్నారు? మీరు కూడా చొరవ తీసుకుని అసలు ఇది విరుద్ధమైన అంశము అని కేంద్రానికి మీరు చెప్పచ్చు కదా. ఇప్పుడు మిమ్మల్ని అందరూ రహస్యమిత్రుడని విమర్శిస్తున్నారు, ఆరోపిస్తున్నారు, మీ మీద నిందలు వేస్తున్నారు, అభియోగాలు మోపుతున్నారు మీ భాషలోనే. ఇలా అంటున్నప్పుడు మీరే చొరవ తీసుకుని ఏపీలో ఇలా జరుగుతోంది, కేంద్రంలో ఉన్న హోంశాఖ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వండి అని మీరు ఒక లెటర్ రాయొచ్చు కదా బీజేపీ తరఫున. మీ ఒకటి 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 రెండు, గతంలో అధికార పక్షం టీడీపీ ఉన్నప్పుడు పోయిన టర్మ్ లో అసలు మీరు బీజేపీ వాళ్ళని అదడగరా ఇదడగరా ఇదడగరా అని చెప్పి వాళ్ళ ప్రాణం తీసి డొక్కజించి డోలు కట్టారు వైసీపీ వాళ్ళు జగన్ గారు వెళ్ళిన యాత్రల్లో. అట్లలో అసలు మిమ్మల్ని ఏం అడగరు ఏంటండి వాళ్ళు? వాళ్ళు అడగాల్సిన అవసరం ఏంటమ్మా? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అడగకుండానే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారన్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి మేము ఈరోజు నిధులు కేటాయించాం, 8,863 కోట్లు కేటాయించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి 41,000 కోట్లు పన్నులు రూపంలో ఇవ్వబోతున్నాం, గిరిజన యూనివర్సిటీకి 27 కోట్లు ఇస్తున్నాం, పెట్రోల్ యూనివర్సిటీకి 680 కోట్లు ఇస్తున్నాం, 166 కోట్లు ఆల్రెడీ మంజూరు చేస్తున్నాం. తర్వాత దేశవ్యాప్తంగా ఎయిమ్స్ సంబంధించి అందులో మంగళగిరి గడ వస్తుంది 6,850 కోట్లు చేస్తాం. ఇక్కడ నేను ఏమంటానంటే ఇవన్నీ గతంలో ఇచ్చిన హామీలకి ఇచ్చిన కేటాయింపులు, కొత్తగా ఏమి ఇచ్చారు అనేది పాయింట్ కదా.
ఇప్పుడు గతంలో ఎయిమ్స్ అనేది విభజన హామీలకు సంబంధించి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ మంగళగిరిలో కడతాను అన్నప్పుడు ఇప్పటికి రెండు టర్మ్లు అయిపోయింది, ఇప్పుడు కేటాయింపులు జరిపారు, అసలు కొత్తగా ఏమి ఇచ్చారు మీరు? ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ కూడా 47 కోట్లు అంటే చేస్తున్నారు. తర్వాత రైల్వేలు కూడా, రైల్వే వ్యవస్థను కూడా మేము 2,40,000 కోట్లు పెట్టడం ద్వారా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా కూడా వస్తుంది, తెలంగాణ వాటా కూడా వస్తుంది. ఒక క్లారిటీతో ఏ రాష్ట్రాలకి ఏం చేయాలి దగ్గర మాకు ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష ఉండదు, తెలంగాణ వివక్ష ఉండదు. అసలు భారత ప్రధానమంత్రి గారికి ఆయన కెప్టెన్ అనుకుంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా సభ్యులే. కాబట్టి ఆ సభ్యులు అనే వాళ్ళు బాగుంటేనే కెప్టెన్ సరిగా చేయగలరు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చరికల్లా ఇక్కడ ఈ ఆటగాడు కూలిపోయాడు, కప్పు కూలిపోయాడు. నేనైతే ఇదొక కాలుతున్న పోల్తాట్లాగా ఉంది. అందుకే ఈరోజు ఆ వైసీపీ నుంచి ఆటగాడు కూలిపోయాడని మీరు అంటున్నారు, కూలిపోకుండా జాకీలు వేసి ఏదో విధంగా ప్రయత్నించే సహకారం అందిస్తున్నారు అనేది విమర్శ. విమర్శ రానియండి, ఆ విమర్శలు వస్తాయి. ఎందుకు మేము అధికారం రావాలనుకొని మేము దాదాపు మీరు అధికారంలోకి రావాలంటారు, కానీ బయటకు వస్తున్న ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళు మేము ఫలానా పార్టీలో చేరతామని చెప్తున్నారు, మీ పార్టీ పేరు చెప్పట్లా. మా పార్టీ పేరు అంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదో భ్రమంలో ఉన్నారు, ఆ భ్రమం నుంచి బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ మేము డబుల్ ఇంజిన్ అంటే ప్రభుత్వం అంటే ఏంటి, కేంద్రం రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే మరింత మేలు జరుగుతుంది అనేది అనేక సాదృశ్యాలు ఉన్నాయి. ఆ దిశగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు రహస్య మిత్రుడు అన్నారు కదా, విమర్శలు వస్తున్నాయి, అభియోగాలు ఉన్నాయి. రహస్య మిత్రుడు ఏమన్నా ఈ ట్యాపింగ్ విషయంలో ఇన్స్పైర్ అయ్యాడా అనేది ఒక డౌట్. ఇప్పుడు మీరు అన్నారు మీరు నిజంగా రహస్య మిత్రుడు అయితే ఈ రోజు అవి వైఎస్ అవినాష్ రెడ్డి పిలిచి సిబిఐ విచారణ చేయదు, సప్తగిరి రికార్డెడ్స్ తెలంగాణ కేసు షిఫ్ట్ అయింది, అది వాళ్ళు వాళ్ళ రూల్ ప్రకారం చెయ్యాల్సింది. చెయ్యదు అంటే ఏంటి అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, ఇండైరెక్ట్ గా మీరు చెప్తున్నారా చెయ్యది చేస్తది అనేది మీరే చెప్పేస్తారా? సిబిఐని ఇండిపెండెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇండిపెండెంట్ గా ఉండే సిబిఐ ఖచ్చితంగా పక్కాగా పనిచేయాలంటున్నాం. ఎందుకంటే అట్లా పని చేయకపోతే మాకు చెడ్డ పేరు వస్తుంది కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నాం. కాబట్టి మేము ఇక్కడ చెప్పదలసింది అంటే మాకు ఏమీ కూడా మొహమాటం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకరు అనేది మాకేమి లేదు. మాకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం మేలు చేస్తే ఈ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. దగ్గర నరేంద్ర మోడీ గారికి స్పష్టమైన వైఖరి ఉంది. ఆ వైఖరిలో భాగంగానే ఈరోజు పోలవరం కానీ అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ అనేక విషయాల్లో మేము సహకారం అందిస్తున్నాం తప్ప మేము ఎలాంటి పరిస్థితుల్లో ఇది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రికి యాజ్ పర్ మన ఏదైతే దేశంలో రాష్ట్రాలు అంతర్భాగంగా కలిసి పనిచేస్తాయి ఫెడరల్ సిస్టమ్ లో సీఎం ఒక సీఎం గారిని ఆ రీతిలోనే మేము గౌరవిస్తాము, మాట్లాడతాము, ముందుకెళ్తాము. అంత మాత్రాన రహస్య మిత్రుడిని అంటగట్టడం అనేది ఇది ఒక దుష్ప్రచారం. ఈ దుష్ప్రచారం నుంచి ప్రజలు కూడా బయటికి రావాలి, మీడియా కూడా బయటికి రావాలని కోరు. విల్సన్ గారు, ఇప్పుడు వీళ్ళు ఈరోజు చాటుగా నిఘా పెట్టలేదనేది వాళ్ళు ఎంతగా సమర్థించుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ వైఖరి మనం ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను నేను. గతంలో 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన సందర్భంగా ఎక్కడో టీవీ సౌండ్ ఏదో రీసౌండ్ వస్తుందండి. గతంలో 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన సందర్భంగా 2 లక్షల మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అని చెప్పని ఒక డిప్రెషన్కు లోనయ్యి 13 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్న సంఘటన మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ పిల్లలు ఆ కుటుంబాల్లో మనోధైర్యం నింపడం కోసం నారా లోకేష్ గారు ఒక జూమ్ కాల్ తీసుకున్నారు, దాన్ని ఒక మీటింగ్ లాగా ఆర్గనైజ్ చేసి ఆ పిల్లలతోటి కొంతమంది ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళకి మనోధైర్యం నింపే కార్యక్రమం చేపట్టారు. వాస్తవంగా చాలా మంచి కార్యక్రమం అది. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య, ప్రభుత్వం తీసుకోకపోగా ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యత తీసుకున్నటువంటి చర్య తీసుకుంటే దాంట్లో నిన్ననే తన తాను పకోడీగా చెప్పుకున్న కొడాల నాని గారు, వలభనేని వంశీ గారు, గురంపాటి దేవేంద్ర రెడ్డి అని చెప్పని ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జి వాళ్ళ ముగ్గురు దొంగ ఐడీలతోటి ఆ జూమ్ మీటింగ్లోకి దూరి బహిరంగంగా ఒక మంచి కార్యక్రమాన్ని అపహాస్యం పాలు చేసే ప్రయత్నం చేసిందే మనం చూసాం. ఇటువంటి వైఖరి ఉన్నాళ్ళు దొంగచాటుగా వాళ్ళు ఫోన్లు వినరు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించడానికి ఆస్కారం లేదు. ఇక మీరు ప్రస్తావించిన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి బడ్జెట్ పరంగా వెసులుబాట్లు ఏమి ఇచ్చారు ఇవన్నీ అదనపు చర్చది తర్వాత మాట్లాడదాం దాని గురించి. ప్రభుత్వ పరంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అంశాలు కొన్ని నేను మీకు స్పష్టంగా గుర్తు చేస్తాను. కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం చర్యలు తీసుకున్నారో మీరు చెప్పండి.
మొట్టమొదటిగా కేంద్ర ఆర్థిక శాఖ 48,000 కోట్ల రూపాయలకు సంబంధించి ట్రెజరీ బిల్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అని చెప్పని లేఖ రాసింది. 48,000 కోట్లండి, 4,800 రూపాయలు కాదు. అంత పెద్ద మొత్తం ట్రెజరీ బిల్సే లేకుండా ఖర్చు కనుక రాష్ట్ర ప్రభుత్వం చూపించున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏం చర్యలు తీసుకుంది? అంటే వాళ్ళు ఏదో నోటి మాటకి ఇచ్చిన సంజయశీలు విని మీరు తృప్తి పొందారా? లేదు. అసలు దేనికి ఖర్చు పెట్టారో కూడా తెలియని 48,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఖర్చుని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ అయింది? నెంబర్ వన్. నెంబర్ టూ, మీకు ఏపీ బ్రోరేజెస్ కార్పొరేషను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోనే కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే హక్కు ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే హక్కు ఉంది, స్థానిక సంస్థలకు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే హక్కు ఉంది. కానీ కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడిన ఒక కార్పొరేషన్ బ్రోరేజెస్ కార్పొరేషను అడిషనల్ మార్జిన్ పేరిట ఎక్సైజ్ ఆదాయాన్ని దానికి మళ్ళిస్తా ఏ విధంగా బడ్జెట్లో చూపించి అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత వాడాల్సిన ఇన్కమ్ని బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఏ విధంగా ఏపీ గవర్నమెంట్ డైవర్ట్ చేస్తండి? ఆ డైవర్ట్ చేస్తున్న కార్పొరేషన్కి వాళ్ళు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కోసం ఇష్యూకి వెళ్తే కేంద్రానికి సంబంధించిన ఇండియా రేటింగ్ సంస్థ AA రేటింగ్ ఏ విధంగా ఇస్తుంది? 5,500 కోట్ల రూపాయలు. ఒక నిమిషం, 5,500 కోట్ల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన మనీ దాంట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు? ఒక రాజ్యాంగంలో కనుక రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంటే ఇది చేయడానికి వీల్లేదు, ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడిన కార్పొరేషన్ ప్రజల నుంచి పన్ను ఆదాయం తీసుకోవడానికి వీలు కాదు అని చెప్పని కట్టడి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని సహకరించే విధంగా AA రేటింగ్ ఎట్లా ఇస్తుందండి? ప్రావిడెంట్ ఫండ్ సంస్థ 5,000 కోట్ల రూపాయలు దాంట్లో ఎట్లా పెట్టుబడి పెడుతుంది? ఇవి కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘోరమైన తప్పులకు పాల్పడతా ఉన్నప్పుడు 48,000 కోట్ల రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసి ఊరుకుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం వివరణ ఇచ్చింది? ఆ విషయంలో మీరు స్పష్టంగా చేయండి కొంచెం. కానీ ఇవన్నీ చూపించే జనాలంతా రహస్య మిత్రులు అంటున్నారు. స్పెసిఫిక్ ఇష్యూస్ నేను రేజ్ చేసింది. చెప్పండి విల్సన్ గారు, బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. ఆన్సర్ అంటే ఈ ఇలాంటి అపోహలు లేకపోతే నిందల పైన ఎవరు సమాధానం చెప్పడానికి ముందుకు రాదు. ఒకటి ఫ్యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది అందరూ ఒప్పుకుంటారు, మేము కూడా ఒప్పుకుంటాం. రాష్ట్రంలో అధికారం రావడం బీజేపీ అధికారంలోకి వస్తేనే చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నా. ఇంకొకసారి ఇంకొక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రం బాగుపడదు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రావడం అనివార్యం. ఇప్పుడు రాజేష్ గారు లాంటి వాళ్ళు అనేక సందేహాల సమాధానం మేము చెప్పాలంటే మేము అధికారంలోకి వచ్చినా సాధ్యం అవుతుంది. మిగతా అది ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చే వరకు కూడా మీరు చెప్పారంటారా? మరి గత టర్మ్ లో ఉన్నప్పుడు ఇవే క్వశ్చన్లు మీరు టీడీపీని పోలవరానికి సంబంధించి యూసీ బిల్స్ విషయంలో మాత్రం మీరు అధికారంలో రావక్కర్లేదు. అంటే మీరు మీరు కావాలనుకున్నప్పుడు రూల్స్ వేరేలాగా ఉంటాయా? మీ యుటిలిటీ సర్టిఫికేట్ కోసం మీరు గతంలో పోలవరం ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు? అప్పుడు మీకు అధికారం వద్దా? మొన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులతో కేంద్రం అధికారులు మాట్లాడారు, ఆర్థిక శాఖ మంత్రులు మాట్లాడారు. మాట్లాడి వేటికి డేటా రావాలని అడుగుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వద్దాక మేము మాట్లాడ సంవత్సరం అధికార యంత్రంగా వాళ్ళ పని వాళ్ళు చేయాలి, గతంలో చేయలేదు కాబట్టి మేము దాన్ని ఎక్స్పోజ్ చేశాం, ఇప్పుడు వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు ఇప్పుడు అధికారులు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఆ డేటా అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా, 6 లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తే ఇది ప్రభుత్వం ఫెయిల్ అంటారా సార్? ఇంకొక అంశం. వెల్కమ్ బ్యాక్. రైట్, ఒకసారి మనం రాజేష్ అప్సాని గారు, విల్సన్ గారు ఇద్దరిది ఇంకొకసారి ఆ పాయింట్స్ తో పాటు కొనసాగించే ముందు టీడీపీ సాహెబ్ గారు నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. ఒకటి, సిబిఐ కేసు అయితే జగన్ సర్కార్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది సర్వత్రా వినిపిస్తోంది, ఏదైతే వివేకానంద హత్తిరెడ్డి కేసుకు సంబంధించి. రెండు, ఇప్పుడు ఈ ట్యాపింగ్ అంశం అనేది ఇంకొక కొత్త అంశం తల మీద వచ్చి పడింది. మూడు, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందనేది ఒక చర్చ. అంటే ఇప్పుడు ఇంత బహిరంగంగా బయటకు వచ్చారు ఇంకొక 8 మంది ఎమ్మెల్యేలు, 3 MPs అనేది వినిపించేస్తుంది బయటికి. అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలాగా పూర్తి స్థాయిలో బై ఎలక్షన్ వస్తే రెడీగా ఉన్నారా? అంటే ఇక్కడ విజయ చంద్రిక గారు మనం ఒక అంశాన్ని గమనించాలి. చెప్పండి. నిన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏంటంటే నాతో దాదాపు ఒక 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నాయి, 4 మినిస్టర్స్ ఉన్నారు అని చెప్పుకు రావడం జరిగింది. ఇదే విధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా నా దగ్గర ఒక 5 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటాం. తర్వాత అబ్దుల్ అజీజ్ గారు, మా తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు వారు, ఆయన ఒక 5 నాతో టచ్ లో ఉన్నారంటాం. ఇవన్నీ చూస్తా ఉంటే
మరి బై ఎలక్షన్స్ వస్తాయా రావా అనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెబుతూ ఉన్నారు. దానితో పాటు నిన్న కృష్ణా జిల్లాలో ఒక కీలకమైనటువంటి ఆడియో టేప్స్ బయటికి రావడం జరిగిందండి. అక్కడ వర్గ విభేదాలు వచ్చినాయి. అంటే ఏంటంటే కృష్ణా జిల్లా ఉంది గన్నవరమే, గన్నవరంలో అండి మఠా రామచంద్రరావు గారు యార్లగడ్డ వెంకటరావు గారి మధ్య ఫోన్ సంభాషణ జరుగుతూ, ఆ ఫోన్ సంభాషణలో మరి బూతుల మంత్రిని వీడు 7వ తరగతి కూడా పాస్ కానటువంటి యదవ ఏ విధంగా డబ్బు సంపాదించాడు, ఏ విధంగా అధికారంలోకి వచ్చాడు అనేది వాళ్ళు కీలకంగా మాట్లాడుకోవటం, అదే విధంగా వల్లభనేని వంశీ అనే వ్యక్తి మీడియాని ఏ విధంగా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుకోవటం, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో మెంటాలిటీతో కూడా పోల్చారండి వాళ్ళు. అంటే ఇక్కడ నాయకులే వాళ్ళ అధినాయకుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా, నా దగ్గరకు వచ్చినటువంటి పరిశీలకుడు ధనంజయ రెడ్డి పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి లబోదిబోం అంటున్నాడు. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే ఖచ్చితంగా నేను అందుకే ఓపెనింగ్ రిమార్క్స్ అడిగాను, కలిసి వచ్చే కాలం వచ్చేస్తుంది మీకు, అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నారా? అవును అవును మేడం, విజయ చంద్రిక గారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే బై ఎలక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. మా అధినాయకుడు దీని మీద దృష్టి పెట్టారు. ఏంటంటే ఏ విధంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా సన్నద్ధంగా మేము ఉండం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనేది పేదల దగ్గరికి వెళ్ళేటువంటి పార్టీ అండి. ఈరోజు మేము బహిరంగ ఎక్కడ పడితే అక్కడ పేదలకి కష్టాలు వచ్చినా కానీ తిరుగుతున్నాం. అదేవిధంగా మా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో చాలా మందిని కలవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి సుపరిణామం. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పుకుంటా వచ్చారు బడ్జెట్ మీద, నాకు ఒక నిమిషం అవకాశం ఇవ్వండి మేడం. ఇప్పుడు బడ్జెట్ అనే అంశం ఏంటంటే అండి, కేంద్రంలో బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాయి. కానీ కనీసం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క రిప్రజెంటేషన్ కూడా మాకు ఇవి కావాలి. కానీ మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ స్థాయిలో టార్గెట్ చేశారు? అసలు మేము మెడల్ వంచి తెస్తామన్నారు, మరి ఇప్పుడు ఏమైంది అనేది కూడా ఒక అనుమానం కదా. ఎందుకు బీజేపీని మిమ్మల్ని అడగమన్నట్టు వాళ్ళు ఎందుకు అడగట్లా? ఇక్కడ ఏమవుతుందంటే మేడం, కేసుల్లో కూరుకుపోవటం, ముఖ్యమంత్రి గారు బాబాయ్ హత్య కేసు మెడక చుట్టుకోవటం, ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళని కాపాడటం కాదు, కానీ తన్ను తను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. అందుకనే నిన్న కాక మొన్న ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడ ఏమి గ్లోబల్ సమ్మిట్ అనే పేరుతో పెద్ద పెద్ద వాళ్ళని కలిసి వచ్చాడనే సమాచారం ఉంది. అంటే అది వేరే వాళ్ళు మాట్లాడుకున్న ద్వారా తెలిసినటువంటి సమాచారం. అదేవిధంగా ఇక్కడ బడ్జెట్ అంశాలు కీలకంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే, అమరావతికి ఎక్కడ నిధులు కేటాయించలా, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఎక్కడా కూడా ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా వాళ్ళు బడ్జెట్లో సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదండి. అదేవిధంగా పోలవరం విషయాన్ని అసలు ఎక్కడ ప్రస్తావించలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ ఆపివేశారు. ఎందుకంటే ఇది జరుగుతుంది, గతంలో కాంగ్ ఇక్కడి నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించినటువంటి బిల్లులు అడిగినప్పుడు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఏ చెప్పారు. దానివల్ల ఈ రాష్ట్రం తీవ్రంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో నష్టపోయిందనే మాట వాస్తవం అండి. రైల్వే లైన్స్ వల్ల కానీ ఏమీ ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు. మేము అడుగుతున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా ఈ ప్రజలకు మేలు చేయాలంటే ఆయన కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. కానీ తన కేసుల కోసమే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరినీ వాడుకుంటున్నాడనే మాట అందరికీ తెలిసినటువంటి చిదంబర రహస్యం అండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీయటం ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పరిపాలించలేనటువంటి వాస్తవంగా ఇంకోటి మేడం, కీలకంగా ఏంటంటే ఎప్పుడైనా ఒక ఆర్థిక సలహాదారుడో లేకపోతే అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి కేంద్రంలో నుంచి నిధులు రాబట్టుకోవాలంటే. కానీ అధికారులకు ఇక్కడ పరిపాలన స్వేచ్ఛ లేకుండా చేశారు కదండి. ఆర్థిక సలహాదారులు ఎవరు ఉన్నారు? 10వ తరగతి కూడా చదివినటువంటి వ్యక్తుల్ని సలహాదారులుగా పెట్టుకుంటే రాష్ట్ర పరిస్థితి ఈ విధంగానే ఉండిందండి. రైట్ రైట్, విల్సన్ గారు ఇందాక నుంచి కూడా కేటాయింపుల అంశం అనేది ఉంది, రకరకాల ఇది ఉంది, ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు ఏం కొత్త కేటాయింపులు చేశారు. కేటాయింపులు పోలవరం కట్టకుండా ఆపమని మేమేం చెప్పామా? అందుకే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ ప్లేస్ లకు బీజేపీ రావాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ డబ్బులు ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? లేకపోతే గిరిజన యూనివర్సిటీ డబ్బులు ఇస్తుంటే అర్థం ఏంటి? లేకపోతే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ వస్తే మాత్రమే ఈ రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమని, అంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కాకుండా ప్రాంతీయ పార్టీలు కానీ వాళ్ళు వస్తే మీరు ఈ రాష్ట్ర ఏ రాష్ట్రాన్ని సహాయం చేయరా? విల్సన్ గారు దీనికి సమాధానం చెప్పాలి. అందుకే నేనేమంటానంటే సహాయం చేయ, ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు, ఆ తర్వాత వైసీపీ వచ్చింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళకే మళ్ళీ రెండోసారి మూడోసారి అధికారం ఎందుకు కట్టబెట్టాలి ప్రజలు? కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాం మేడం, మాకు అవకాశం రావాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మేము చేసిన మీరు చెప్పుకోవడం లేదు కదా, మేము చేసిన గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పరు,
కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా ఫైనల్ గా కంక్లూడింగ్ రిమార్క్స్ రైట్ సరే సరే కంక్లూడ్ చేద్దాం. కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీల్ని రెండు కుల పార్టీలుగాను రెండు కుటుంబ పార్టీలుగాను నేను చూస్తున్నా స్పష్టంగా. అది చాలా తప్పండి. జనతా పార్టీ అది తప్పు. మీరు బరోదల కార్యక్రమాలు కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చేశారో చెప్పండి. కుల పార్టీలు ఏందండి. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. కాబట్టి ప్రజాపోర యాత్ర అంటే అర్థం ఏంటంటే ప్రజల చైతన్యం. ఇప్పుడు మేము ఒకటైతే మాకు క్లారిటీ వచ్చిందిలేండి. మీరు అధికారం వచ్చే వరకు ఏపీ ప్రజలకు ఏం చేయరు? అయినా మీ డబుల్ ఇంజిన్ తెలంగాణలోనే ఉంటుంది. ఏపీకి ఎంటర్ అవ్వదు, అక్కడే ఆగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ బాగుండాలనేది నరేంద్ర మోడీ గారి. మీ ఇంజన్ ఏపీలోకి ఎంటర్ అవ్వదు. అదే డౌట్ అందరికి. ప్లీజ్ ప్లీజ్ నేను స్పెసిఫిక్గా మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. ఆంధ్ర ప్రజలను ప్రేమించి అయిపోయింది. ఏ ప్రశ్నలు అడిగినా అధికారంలోకి వచ్చాకే చేస్తారు బీజేపీ వారు. థ్యాంక్ యూ విల్సన్ గారు.